సుజనా చౌదరి స్కామ్, నిధులు మళ్లించింది అక్కడికేనా? బ్యాంకుల నుంచి లోన్లు తీసుకోవడం, అది కూడా షెల్ కంపెనీల ద్వారా. ఏకంగా 6,000 కోట్ల రూపాయల మొత్తాలను సుజనా చౌదరి ఫేక్ కంపెనీల ద్వారా లోన్లు తీసుకున్నాడని ఈడీ తేల్చింది. షెల్ కంపెనీలను క్రియేట్ చేసి వాటికి బ్యాంకుల నుంచి లోన్లు తీసుకున్నారు. ఆ మొత్తాలతో వ్యాపారాలు చేస్తామని బ్యాంకులకు చెప్పారు. అయితే ఆ డబ్బులు వేరే రూటుకు మళ్లించారు. వ్యాపారాలు చేసింది ఏమీ లేదు. ఆ డబ్బులు వేరే దారి పట్టించారు. తీరా బ్యాంకులు తిరిగి చెల్లించమని అడిగితే వ్యాపారాలు చేశామని, భారీగా నష్టాలు వచ్చాయని కథలు అల్లారు. ఇది సుజనా చౌదరి స్కామ్. ఈ వ్యవహారంపై బ్యాంకుల ఫిర్యాదుతో ఈడీ రంగంలోకి దిగింది. భారీగా ఆర్థిక అవకతవకలు జరిగినట్లుగా గుర్తించింది. సుజనా చౌదరి క్రియేట్ చేసిన షెల్ కంపెనీలు ఎలా ఉన్నాయంటే, హైదరాబాద్ లో ఒకే అడ్రస్ లో ఏకంగా 126 కంపెనీలను గుర్తించారట. అన్ని కంపెనీలకు చెందిన రబ్బర్ స్టాంపులను ఒకే చోట కనుగొన్నారట. ఇది ఈ స్కామ్ లో క్యామిడీ. దొల్ల కంపెనీ అడ్రస్లు సైతం ఒకే బిల్డింగ్ లో పెట్టినట్లుగా ఉన్నాయి. 6 స్థలాల్లో సోదాలు చేస్తే ఏకంగా 126 కంపెనీలు బయటపడ్డాయని తెలుస్తోంది. మరి చౌదరి ఈ స్కామ్ డబ్బును ఏం చేశాడు అంటే, అందరి వేళ్లు తెలుగుదేశం వైపు చూపిస్తుండడం విశేషం. తెలుగుదేశం పార్టీ అధికారంలో లేని 9 ఏళ్లలో ఆ పార్టీ ఖర్చులకు, కార్యక్రమాలకు సుజనా చౌదరి డబ్బులు సర్దాడనే మాట వినిపిస్తోంది. నారాయణ, సీఎం రమేష్, సుజనా చౌదరి ఈ 9 ఏళ్లు టీడీపీ ఖర్చులు భరించారని, దానికి గాను చంద్రబాబు వారికి నామినేటెడ్ పదవులు ఇచ్చారని. నారాయణ, సీఎం రమేష్ ల సంగతి అలా ఉంటే, సుజనా చౌదరి ఇలా బ్యాంకులకు టోపీ పెట్టి 1,000 కోట్ల రూపాయలు డబ్బులు తెచ్చి తెలుగుదేశం పార్టీ కార్యక్రమాలను నడిపించాడనే మాట వినిపిస్తోంది. ఇది ఎంతవరకు నిజమో తేలాలంటే మరికొద్ది కాలం ఆగాల్సిందే.